అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో నల్లేరు గురించి పూర్తి సమాచారం, అలాగే నల్లేరు చెట్టులో ఉన్న ఔషధోపయోగములు, అలాగే ఈ చెట్టు యొక్క రహస్యం, మరి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మరి నల్లేరు అనేది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్లల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది స్వతహాగా పెరగలేదు, అంటే వేరే ఏదైనా ఒక చెట్టు పైన ఆధారపడి మాత్రమే ఇది పాకుతూ ఉంటుంది. ఇది ఒక తీగ జాతికి చెందిన వృక్షం. చూడండి ఎలా ఉంటుందో, తీగ జాతి మొక్క అనాలి. చూసారు కదా, నల్లేరు అనేది ఇలా ఉంటుంది, దీన్నే నల్లేరు అంటారు. ఇది లేత కాడ. చూసారు కదా, ఇది ముదురుది, అంటే గతంలో ఉన్నది ఇలా అవుతుందన్నమాట. అయితే మనకి ఇది పనికిరాదు, ఇదే మనకి పనికొస్తుంది, వైద్యానికి కానీ ఆహారానికి కానీ. ఈ లేతది మాత్రమే మనం తీసుకోవాలి, అంటే ఈ ఆకుపచ్చ వర్ణంలో ఉంది ఇది మాత్రమే మనకు పనికొస్తుంది తప్ప, ఇలా ఈ వంకాయ వర్ణంలో ఉంది అది మాత్రం మన పనికిరాదు. దీన్ని నల్లేరు అంటారు. మరి ఈ నల్లేరులో మూడు రకాల నల్లేరులు ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇది నాలుగు పలకల నల్లేరు. ఇది సహజంగా మనకి ఎక్కడ పెట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మనకి ఎక్కువగా కనిపించేది నాలుగు పలకల నల్లేరు. మరి ఇందులోనే రెండు పలకల నల్లేరు ఉంది, అలాగే గుండ్రని నల్లేరు కూడా ఉంది. రెండు పలకలు అంటే ఇక్కడ నాలుగు పక్కలు ఉంది, కాస్త రెండే ఉంటాయి. చూడండి, మరి గుండ్రని నల్లేరు కూడా ఉంది. మరి ఈ గుండ్రని నల్లేరు, రెండు పలకల నల్లేరు అనేది మనకి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం మనకి ఎక్కడ పట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది, ఏది నాలుగు పలకల నల్లేరు. కాబట్టి మనం ఈ నాలుగు పలకల నల్లేరు ద్వారా మనం ఎన్నో రకాల సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు. అయితే ఈ యొక్క నల్లేరు మనం ఎక్కడది తీసుకున్నా పర్వాలేదు, ఒక నియమం అయితే ఉంది, తాటి చెట్టుకు పాకిన నల్లేరు మాత్రం తీసుకోరాదు అని మన పెద్దలు చెప్పున్నారు. ఎందువల్ల అంటే తాటి చెట్టు పైన ఎక్కువగా కాకులు నివాసం ఉంటాయి, కాకి గుడ్లు ఎక్కువగా పైన ఉంటాయి. కాబట్టి ఆ కాకి గుడ్ల కోసం ఎక్కువగా పాములు తాటి చెట్టు పైకి ఎక్కుతూ ఉంటాయి, తాటి చెట్టు యొక్క పైభాగంకి పాకుతూ ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలో ఈ నల్లేరుని తాగుతాయి, కాబట్టి అవి విషసర్పాలు కాబట్టి దీన్ని తీసుకోకూడదు అని చెప్పి చెప్పారు. అంటే మిగతా చెట్లపైన కూడా పాములు ఉన్నప్పటికీ తాటి చెట్టుది ప్రత్యేకం. అలాగే తాటి చెట్టు అలాగే నల్లేరు ఈ రెండు కలిసినాయంటే ఔషధం అనేది తగ్గుతుంది. కాబట్టి తాటి చెట్టుకున్న నల్లేరు తీసుకోకూడదు అని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు. కాబట్టి దాన్ని మనం పాటిద్దాం. ఇప్పుడు ఇది మనకి ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే చాలా రకాలుగా పనిచేస్తుంది. అంటే దీని యొక్క అంత ఔషధం అంతా కూడా మనకి శరీరానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. ఇప్పుడు విరిగిన ఎముకలకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. విరిగిన ఎముకలు అంటే వృద్ధులకి ఎక్కువ సమస్య ఉంటుంది, చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. అంటే జారిపడటం, లేదంటే వృద్ధులు ఏదైనా పొరపాటున జరగటం వల్ల విరిగిన ఎముకలు, ఎముకలు చెట్లడం, లేదంటే ఎముకలు ఎరగటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. మరి ఇలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఈ నల్లేరుని తీసుకోవాలి. ఈ నల్లేరుని తీసుకొని పైన ఉన్న ఈనెలు అంటే చర్మం ఉంది ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. మరి దయచేసి గమనించండి, తీసివేసే క్రమంలో చేతులకి ఏదన్నా ఒక ఆయిల్ రాసుకొని అలాగే కవర్ చుట్టుకొని తీస్తే మంచిది, లేదంటే అంత మంటలు దురదలు వస్తాయి చేతులు. కాబట్టి ఆయిల్ రాసుకొని ముని వేలతో, చూపుడు వేలు బొట్టిన వేలు మాత్రమే ఉపయోగించి ఎడమ కుడి చేతులతో దాన్ని చాలా తేలిగ్గా తీసేసుకోవచ్చు. చెయ్యి ఎంత అంటుకుందంటే మంటగా ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని తీసేసుకొని పై ఈనెలు తీసేసుకొని, అంటే పై యొక్క కాడ తీసేసుకొని మిగతా దాన్ని రోట్లో వేసి దాన్ని బాగా గుజ్జుగా చేసుకొని, ఇప్పుడు ఈ గుజ్జులో బియ్యపిండి కలుపుకొని దీన్నంతా రొట్టెలా చేసుకొని, ఎవరైతే ఈ రొట్టెని నేతి వేసుకొని నెయ్యి వేసుకొని తింటారో వాళ్ళకి విరిగిన ఎముకలు చాలా త్వరగా అతుక్కుంటాయి. విరిగిన ఎముకలు చాలా చాలా త్వరగా అతుక్కుంటాయి. మరి విరగని ఎముకలు గల వాళ్ళు ఎవరైతే తింటారో వాళ్ళకి భవిష్యత్తులో ప్రమాదాల వల్ల పొరపాటును కూడా ఎముకలు విరిగే ప్రసక్తి అంటూ ఉండదు. అంటే
సాధారణ వ్యక్తులు తింటే భవిష్యత్తులో ప్రమాదాల వల్ల ఎముకలు ఇరగవు. ఒకవేళ ఎముకలు ఇరిగిన వాళ్ళు తింటే అవి త్వరగా కట్టుకుంటాయి. ఆ బాధ నొప్పి ఏదైతే ఉందో అది అంతా కూడా తగ్గిపోతుంది. ఇక విరిగిన ఎముకలకి ఇది బ్రహ్మాండం. ఇక ఈ నల్లేరు యొక్క పచ్చడి, ఎవరైతే నల్లేరు యొక్క పచ్చడి చేసుకొని తింటారో వారు ఒంట్లో ఉన్న చెడునీరు ఏదైతే ఉందో చెడునీరు అంతా కూడా తొలగిపోతుంది. అంటే ఒంట్లో ఉన్న చెడునీరు, కొవ్వు, అధికమైన కొవ్వు, అలాగే నీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా మూత్రం ద్వారా బయటికి పోతుంది. కాబట్టి నల్లేరు పచ్చడి తినాలి. ఇంకా ఈ నల్లేరు పచ్చడి తీసుకోవడం ద్వారా, అంటే సాధారణంగా మన గోంగూర పచ్చడిలా చేసుకోవచ్చు, గుజ్జు తీసుకొని ఇలా చేసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇంకా ఇది కోరింత దగ్గు సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. దగ్గులు విపరీతంగా వస్తున్న దగ్గులు, అలాగే లేదంటే కోరింత దగ్గు, దానికి ఏం చేయాలంటే ఈ నల్లేరు, ఇప్పుడు చెప్పిన ఇందాక చెప్పిన నల్లేరు యొక్క రొట్టె, ఇందులో తేనె కలిపి తీసుకుంటే, తేనె మంచి కల్తీ లేని తేనె కలిపి తీసుకుంటే ఆ దగ్గులు, కోరింత దగ్గులు ఏమైతే ఉన్నాయో ఇవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా తెల్లబట్ట సమస్య వారికి, స్త్రీలు ఎవరైతే తెల్లబట్ట సమస్య వాళ్ళకి, అలాగే మోకాల నొప్పులు, స్త్రీ పురుషులకి వచ్చే మోకాల నొప్పులకి, ముఖ్యంగా తెల్లబట్టకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే స్త్రీలకైతేనేమో తెల్లబట్ట, పురుషులకైతే మోకాల నొప్పి. ఈ మోకాల నొప్పి స్త్రీలకు కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే దీని యొక్క గుజ్జు, నల్లేరు చెట్టు యొక్క, నల్లేరు యొక్క తీగ యొక్క గుజ్జు తీసుకొని దీన్ని ఏదైనా సరే ఒక నూనెలో వేసి దీన్ని బాగా వేయించి దీన్ని వండుకొని తింటే స్త్రీలకి తెల్లబట్ట సమస్య పూర్తిగా తొలగిపోతుంది. తెల్లబట్ట సమస్య, అలాగే వృద్ధులకి, అలాగే మోకాల నొప్పుల సమస్య ఏదైతే ఉందో ఆ మోకాల నొప్పులు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మూత్రాశయ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక జీర్ణశక్తికి సంబంధించి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ లేత యొక్క కాడల్ని, అంటే ఈనెలు తీసిన లేత యొక్క కాడల్ని కూరగా వండుకొని తినడం ద్వారా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. అంటే సరిగా ఆకలి అవటం లేదు, మరి ఒకళ్ళు తిన్నా అరగటం లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇది దగ్గు, ఆయాసం బాగా ముదిరిన వాళ్ళకి, ఇది బాగా ఎక్కువగా విపరీతంగా ఆయాసంగా ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే దీని యొక్క ముదురు కాడలు తీసుకోవాలి. అంటే ఇది ముదురు కాడ, అంటే ఇది మరీ పూర్తిగా పనికిరాదు. పైది లేత కాడ, అది మొదల్లో ఉన్నది ముదురు కాడ. అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ముదురు కాడలను తీసుకొని వీటిని బాగా ఎండలో ఎండబెట్టి పొడి చేసి ఇందులో ఒక నాలుగో వంతు పిప్పళ్ళు, అంటే ఇది కనుక 4 స్పూన్లు తీసుకుంటే అందులో ఒక వంతుగా పిప్పళ్ళ పొడి తీసుకొని దీన్ని మొత్తం కలిపి 1/2 స్పూన్ రోజుకి 2 పూట్ల తేనెతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు ఆయాసం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఇది ఎంతైతే మనం తీసుకున్నామో దీనికి 1/4 వంతు, 4 వంతు అన్నమాట. అంటే ఇది 4 స్పూన్లు తీసుకుంటే 1 స్పూన్ పిప్పల పొడి తీసుకోవాలి. ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న దగ్గు ఆయాసాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇక కడుపుల నొప్పికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే నల్లేరు ఒక భాగం తీసుకొని, ఉప్పు 2 భాగాలు తీసుకొని కుండలో వేసి కింద నిప్పు పెట్టి బాగా దీన్ని మార్చాలి. ఈ మార్చిన తర్వాత మొత్తం కలిపేసి ఈ చూర్ణాన్ని 1/2 స్పూన్ ఉదయం సాయంత్రం పలచటి మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే దీర్ఘకాలికంగా వస్తున్న కడుపు నొప్పులు, తెరలుగా వచ్చే కడుపు నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ కడుపుల నొప్పులకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఫైల్స్ మొలల వ్యాధి, ఈ మొలల వ్యాధికి కూడా నల్లేరు చాలా బాగా పనిచేస్తుందండి. ఎలా అంటే ఈ నల్లేరు యొక్క కాడలు తీసుకొని పైన వాటి ఈనెలు తీసేసి దీన్ని ఎండలో బాగా ఆరబెట్టుకొని ఆరిన తర్వాత దంచి పొడి చేసుకొని ఈ పొడిని 1 గ్రాము చొప్పున ఉదయం సాయంత్రం పంచదార కానీ లేదంటే నెయ్యి కలిపి కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే మొలల సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అయిపోతుంది. ఇక స్త్రీలకి నెలసరి రాకపోతే, కొంతమంది స్త్రీలకి నెలసరి రాదు, సక్రమంగా రాదు, కొంతమందికి అసలు రాక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వారు నల్లేరుని తీసుకొని ఎండలో ఆరబెట్టి దంచి పొడి చేసుకొని ఈ పొడి 1 స్పూన్ పొడి తీసుకొని బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి దీన్ని త్రాగుతూ ఉన్నట్లయితే ఆ నెలసరి వెంటనే వస్తుంది. ఇక తర్వాత నెల నుంచి సక్రమంగా వస్తుంది.
కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. ఇక చెవుల చీము సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎట్లా అంటే, నల్లేరుని నిప్పులపై వేసి బాగా వేడి చేసి దీన్ని దంచి రసం తీసి ఈ రసాన్ని చెవిలో, చెవి నొప్పి ఉన్న భాగంలో చీము కారుతూ ఇబ్బంది పెడుతున్న ప్రదేశంలో దీన్ని చెవిలో 2 లేదా 3 చుక్కలు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయటం ద్వారా చెవి నొప్పి, చెవిలో చీము, అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. మరి చూడండి, మనకు సాధారణంగా కనిపించే నల్లేరులో ఇన్ని ఔషధ ఉపయోగములు ఉన్నాయి. కాబట్టి మీరైతే దీన్ని ఉపయోగించుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇంత మంచి వీడియో మీరైతే షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే.